ద్వారా అరఫా మరియు అరఫాత్ ఈ రెండు పదాలు సర్వ సామాన్యంగా మీరు వింటూ ఉంటారు. అయితే ఈ రెండు పదాలు ఏవైతే మనం వింటున్నామో ఏకవచనం అరఫాత్ బహువచనం అని ఇమాం నేసాబూరి రహమహుల్లా చెప్పి ఉన్నారు. అయితే మరొక కొందరు పండితులు ఇమాం తబ్రిసి ఇంకా వేరే ఎంతో మంది ఇమాం ఇబ్నుల్ జౌజీ కూడా దీనిని ప్రస్తావించారు. అరఫాత్ అంటే హాజీలు 9వ తారీఖు రోజు మక్కా నుండి ఈస్ట్ వైపున సుమారు 20-23 కిలోమీటర్ల తర్వాత ఏ ప్రాంతం అయితే ఉందో, ఒక స్థలం ఉందో, దానిని అరఫాత్ అంటారు. మరియు అరఫా యౌము అరఫా అని అంటే జిల్హిజ్జా 9వ తారీఖు. అయినా మనం ఉంటే ఎన్నో సందర్భాలలో అరఫా అంటే రోజు 9వ తారీఖు జిల్హిజ్జా, అరఫాత్ అంటే స్థలం అని కూడా తెలుస్తుంది. మరి ఎన్నో హదీసులలో అరఫాకు వెళ్ళారు. ఉదాహరణకు ముస్లిం షరీఫ్లో హదీస్ నంబర్ 12-18, ఫఅజాజ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లమ హత్తా అత అరఫా ఫవజద అల్కుబ్బత ఖద్ దురిబత లహు బినమిర ఫనజల బిహా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సూర్యోదయం అయినాక కొంతసేపటికి 9వ తారీఖు రోజు మినా నుండి బయలుదేరి అరఫా వైపునకు వచ్చారు. ఇక్కడ అరఫా అని అరఫాత్ను అనడం కూడా జరుగుతుంది. అంటే అరఫాత్ ఆ స్థలాన్ని అంటారు, అరఫా రోజును అంటారు, కానీ అరఫా అన్నది ఆ స్థలం గురించి కూడా ఉపయోగపడుతుంది. ఇక అరఫాత్ అని ఏదైతే అంటామో, లేదా అరఫా కూడా దానిని అనబడుతుంది, ఒక స్థలం, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తమ కాలంలోనే సహాబాలకు దాని యొక్క హద్దులు చూపారు. హాజీ 9వ తారీఖు రోజున ఆ హద్దు లోపల ఉండడం తప్పనిసరి, దాని వివరణ తర్వాత కూడా వస్తూ ఉన్నది. అయితే అరఫా 9వ తారీఖు రోజును అరఫా అని ఎందుకు అంటారు? చారిత్రక దానికి ఏదైనా ఆధారం ఉందా? మరియు అరఫాత్ ఆ స్థలాన్ని అరఫాత్ అని ఎందుకన్నారు? దీని గురించి ఇమాం రాగిబ్ అస్ఫహానీ, ఇమాం కుర్తుబీ, ఇమాం ఫెరోజాబాదీ, ఇమాం జుబేదీ, ఇమాం ఇబ్నుల్ జోజీ, ఇంకా ఎందరో ధర్మవేత్తలు కొన్ని కారణాలు తెలిపారు. అవన్నీ కూడా కావచ్చు, ఏదైనా కొన్ని కావచ్చు. ముఖ్యంగా రెండు విషయాలు అందులో ప్రస్తావించబడతాయి. ఎన్నో ఉన్నాయి, కానీ ముఖ్యంగా నేను రెండు ప్రస్తావిస్తున్నాను. ఒకటి, ఆదం మరియు హవ్వ అలైహిస్సలాం ఇద్దరు, హవ్వ అలైహిమస్సలాం స్వర్గం నుండి ఈ భూమిలో వేరువేరు చోట వారు దిగిన తర్వాత వారిద్దరూ వచ్చి అరఫాత్ మైదానంలో కలుసుకున్నారు అన్నటువంటి ఒక చారిత్రక విషయం ఉంది. అలాగే మరో విషయం చెప్పడం జరిగింది, ఇబ్రాహీం అలైహిస్సలాంకు జిబ్రీల్ అమీన్ అలైహిస్సలాం హజ్కు సంబంధించిన విషయాలన్నీ కూడా తెలియజేశారు. సూరె బకరాలో మీకు ఆ ఆయత గుర్తుంది కదా, వారినా మనాసికనా, ఓ అల్లా, హజ్కు సంబంధించిన వివరాలన్నీ కూడా, వాటి ప్రదేశాలు, వాటికి సంబంధించిన ఆదేశాలు అన్నీ మాకు చూపించు, తెలుపు. అయితే జిబ్రీల్ అలైహిస్సలాం వచ్చి ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి ఒక్కొక్క విషయం అంతా కూడా చూపించిన తర్వాత, మక్కా నుండి ఒకవేళ మనం తీసుకుంటే మక్కా నుండి వచ్చేటప్పుడు ముందు మినా వస్తుంది, ఆ తర్వాత ముజ్దలిఫా వస్తుంది, ఆ తర్వాత అరఫాత్ వస్తుంది. చేరుకున్నాక ఆ అరఫాత్ తెలుసుకున్నావా, గుర్తుపట్టావా, అన్ని విషయాల పరిచయం మీకు తెలిసిందా అన్నట్లుగా జిబ్రీల్ అడిగారు. قال ابراهيم عرفت
అవును నేను తెలుసుకున్నాను, నాకు ఇవన్నీ విషయాలు అర్థమయ్యాయి, పరిచయమయ్యాయి అని చెప్పారు. అందుకని కూడా ఆ రోజు గురించి లేదా ఆ స్థలం గురించి అరఫా అరఫాత్ అన్నటువంటి పేరు పడ్డది అని కూడా అంటారు. ఏది ఏమైనా సంక్షిప్తంగా ఇక్కడ కొన్ని విషయాలు దీని గురించి తెలియజేయడం జరిగింది. సోదర మహాశివులారా, రండి ఇక మనం జనరల్గా అరఫాత్ ప్రదేశం గురించి ప్రత్యేకంగా కాకుండా అరఫా యొక్క వివరణ కొన్ని తెలుసుకుందాము. అదే మన అసలైన సబ్జెక్ట్. అయితే ఇప్పుడు అరఫా యొక్క ఘనతలు, లాభాలు హదీసుల్లో ఏమొచ్చాయో తెలుసుకుందాము. మొదటి ఘనత, అదే రోజున ఇస్లాం ధర్మం సంపూర్ణమైనది. అల్లాహు అక్బర్. ఇది వాస్తవానికి అల్లాహ్ వైపు నుండి ఎంతో గొప్ప వరం, ఎంతో గొప్ప వరం. దీనికి సంబంధించి హదీత్ సహీహ్ బుఖారీలో వచ్చి ఉంది. ఉమర్ ఇబ్న్ ఖతాబ్ రదియల్లాహు తను ఆ హదీత్ను ఉల్లేఖిస్తున్నారు. ఒక యూదుడు వచ్చి, అమీరుల్ ముఅ్మినీన్ మీ ఖురాన్లో ఒక ఆయత్ ఉంది, దాన్ని మీరు చదువుతూ ఉంటారు, అలాంటి ఏదైనా ఆయత్ మా గ్రంథంలో, మేము యూదులు నమ్ముతున్నటువంటి మా గ్రంథంలో గనక అవతరించి ఉండేది ఉంటే, ఆ ఆయత్ అవతరించిన రోజును మేము పండుగ రోజుగా జరుపుకునే వారిని. ఉమర్ అది ఎలా అవతరణం అడిగారు, ఏంటున్నావు నీవు? ఆ యూదుడు ఆ ఆయత్ తెలిపాడు. సూరతుల్ మాయిదా ఆయత్ నంబర్ 3లో కొంత భాగం, اليوم اكملت لكم دينكم واتممت عليكم نعمتي ورضيت لكم الاسلام دينا. ఈ రోజు నేను మీ కొరకు మీ ధర్మాన్ని సంపూర్ణం చేశాను, నా యొక్క అనుగ్రహాన్ని మీపై పరిపూర్ణం గావించాను, మరియు మీ కొరకు ఇస్లాం ధర్మాన్ని మాత్రమే ఇష్టపడ్డాను. ఈ మాట ఉమర్ రదియల్లాహు తను ఆ యూదునితో విన్న తర్వాత ఏమన్నారో తెలుసా? కద్ అరఫ్నా దాలికల్ యౌమ్, ఆ రోజు గురించి మాకు చాలా మంచిగా తెలుసు. వల్ మకాన్ అల్లది నజలత్ ఫీహి అలన్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం, మరియు ఆ రోజు ప్రవక్తపై ఈ ఆయత్ ఏదైతే అవతరించిందో, ఏ ప్రదేశంలో ఎక్కడ అవతరించింది అది కూడా మాకు చాలా మంచిగా తెలుసు. ఈ ఆయత్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జుమా శుక్రవారం రోజున అరఫాలో ఉన్నారు. ఇక్కడ కూడా చూడండి హదీత్లో, హదీత్ నంబర్ 45, ఖాయిమున్ బిఅరఫా వహువ ఖాయిమున్ బిఅరఫా. ఇక్కడ రెండు భావాలు వస్తాయి. ప్రవక్త అరఫాలో ఉన్నారు అంటే అరఫా రోజున 9వ జిల్హిజ్జా రోజున, మరియు అరఫాత్ మైదానంలో ఉన్నారు. ఆ సందర్భంలో ఈ ఆయత్ అవతరించింది. అరఫా రోజు యొక్క ఘనతలో మనకు ఈ విషయం తెలుస్తుంది. దీని ద్వారా మనకు బోధపడుతున్న ఒక గొప్ప గుణపాఠం, మనం అరఫా పేరు ఇంకా వేరే ధర్మం పేరు మీద మనకు ఇష్టమొచ్చినట్లు ఏ పనులు చేయకూడదు. అల్లాహ్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించినవి అల్లాహ్ యొక్క ప్రసన్నత కొరకు ప్రవక్త యొక్క విధానంలో చేయడమే అసలైన ధర్మం. మరియు ధర్మం సంపూర్ణమైపోయింది. ఆ రోజు ఏ విషయమైతే ధర్మం కాదో, ఇప్పుడు మనం ధర్మం అని భావించి చేస్తే అది పాపమవుతుందన్న విషయం గమనించండి. సోదర మహాశివులారా, సోదరిమనులారా, ప్రియ వీక్షకుల్లారా, అరఫా రోజు యొక్క ఘనతలో రెండో విషయం, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు. అబూ దావూద్లోని సహీహ్ హదీస్ సహీ అన్నారు. ఉక్బా బిన్ ఆమిర్ రదియల్లాహు తను ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, యౌము అరఫా వ యౌముల్ నహర్ وأيام التشريق عيدنا أهل الإسلام وهي أيام أكل وشرب. ఏమంటున్నారు ప్రవక్త వారు? అరఫా రోజు మరియు కుర్బానీ రోజు, ఆ తర్వాత అయ్యాము తష్రీఖ్, జిల్హిజ్జా యొక్క 11, 12, 13 ఈ మూడు రోజులు, ఈదున అహ్లల్ ఇస్లాం మా ముస్లింల యొక్క పండుగ,
ఇస్లాం వారి యొక్క పండుగ రోజులు ఇవన్నీ కూడా ఎన్ని రోజులు అయినాయి? 5 రోజులు కదా. యోము అరఫా, యోము నహర్, అయ్యాము తష్రీక్. అబూ దావూద్లోని ఈ హదీసును గుర్తుంచుకోండి. ఈ హదీసుతో వేరే ఒక చాలా ముఖ్యమైన విషయం, ఒక మసల చెప్పనున్నాను నేను. అబూ దావూద్ హదీస్ నంబర్ 2419, 9వ తారీఖును ఏమన్నారు? యోము అరఫా. 10వ తారీఖును ఏమన్నారు? యోము నహర్. తర్వాత 11, 12, 13 ఈ 3 తారీఖులను ఏమన్నారు? అయ్యాము తష్రీఖ్. ఈ 5 రోజులు కూడా పండుగ రోజులు. ఆ రోజుల్లో తినడం త్రాగడం వేరే ఉల్లేఖనాల్లో ఉంది. అల్లా యొక్క విక్ర అధికంగా చేస్తూ ఉండడం. ఈ విధంగా మనం చెప్పుకుంటే ప్రత్యేకంగా అరఫాలో ఉన్నవారికి ఇది చాలా మరింత ఎక్కువ శుభకరమైన విషయం. అరఫా రోజు ఘనతలో 3వ విషయం ఏమిటంటే, అల్లాహు తఆలా ఆ రోజు గురించి ఖురాన్లో ప్రమాణం చేసి ఉన్నాడు. అల్లాహు తఆలా ఏదైనా విషయం గురించి ప్రమాణం చేస్తున్నాడు అంటే అల్లాహుల్ అజీమ్, ఆ గొప్ప మహోన్నతుడైన అల్లా ఏదైనా ఒక మహోన్నతమైన విషయానికి దాని యొక్క గొప్పతనాన్ని తెలియజేయుటకు ప్రమాణం చేస్తున్నాడు, సాక్షిగా చెబుతున్నాడు. ఎక్కడుందండి ఇది? సూరతుల్ బురూజ్లో. సూరతుల్ బురూజ్లో అని ఏదైతే ఉందో దీని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా తెలిపారని అబూ హురైరా రదియల్లాహు తను ఉల్లేఖించారు. అల్ మష్హూద్ యౌము అరఫా, యౌము అరఫాను అల్ మష్హూద్ అని చెప్పడం జరిగింది. ఈ హదీస్ తిర్మిదిలో ఉంది. షేక్ అల్బానీ రహమహుల్లా హసన్ అని చెప్పారు. హదీస్ నంబర్ 3339. 4వ ఘనత అరఫాకు సంబంధించినది. ఇది సర్వసామాన్యంగా ముస్లింలందరి కొరకు, ప్రత్యేకంగా హజ్ చెయ్యని వారి కొరకు. అదేమిటి? 2 సంవత్సరాల మన్నింపు. ఎవరికి? ఆ రోజు ఉపవాసం ఉండేవారికి. అల్లాహు అక్బర్. అల్లా యొక్క గొప్పతనం చూడండి. ఒక్క ఉపవాసానికి బదులుగా అల్లా మనందరిపై దయచేసి, కరుణ చేసి, కటాక్షాలు కురిపిస్తూ 2 సంవత్సరాల పాపాలు మన్నిస్తాడంటే మనం ఇలాంటి ఉపవాసం నుండి వెనుక ఉండగలుగుతామా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, అబూ ఖతాదా రదియల్లాహు అన్హు ఉల్లేఖించిన హదీస్, సియాము యౌమి అరఫా అహ్తసిబు అలల్లాహ్ అన్ యుకఫ్ఫిర సనతల్లతి ఖబ్లా వసనతల్లతి బాదా. ముస్లిం షరీఫ్ 11:62. అల్లా అరఫా ఉపవాసానికి బదులుగా ఒక సంవత్సరం గడిసిపోయినది, మరొక సంవత్సరం రానున్నది, 2 సంవత్సరాల పాపాలు మన్నిస్తాడు. ఈ ఒక్క ఉపవాసం 2 సంవత్సరాల పాపాలకు పరిహారంగా చేస్తాడు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శుభవార్త ఇచ్చారు. సోదర మహాశివులారా, శ్రద్ధగా వింటున్నారా మీరందరూ? మొబైల్లో జూమ్ ఆన్ చేసి వేరే అటు ఇటు కార్యకలాపాల్లో అటు ఇటు టైం వృధా చేయట్లేదు కదా? ఒకవేళ మీ పిల్లలు ఏదైనా ఇబ్బంది పెడుతూ ఉంటే కూడా కొంచెం వారికి ఏదైనా ఆట వస్తువు ఇచ్చి, తినే వస్తువు ఇచ్చి శ్రద్ధగా వినండి. ఎందుకంటే అరఫా రోజు గురించి 5వ ఘనత ఏదైతే తెలియజేస్తున్నానో ఇప్పటి వరకు చెప్పుకున్న ఘనతల కంటే కూడా చాలా గొప్పదైనది. ఈ చెవితోనే కాదు, మనసారా వినండి. మనసులో నాటుకునే విధంగా, మీ మదిలో నాటిపోయే విధంగా దాన్ని భద్రపరచుకోండి. ఏమంటున్నారు ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం? సహీ ముస్లిం షరీఫ్లోని హదీత్, హదీత్ నంబర్ 11:48. మా మిన్ యౌమిన్ అక్సర మిన్ అన్ యుతికల్లాహు ఫీహి అబ్దన్ మినన్ నార్ మిన్ యౌమి అరఫా. అల్లాహు తఆలా తన దాసులకు
అరఫా రోజు నరకాగ్ని నుండి విముక్తిని ప్రసాదించినంతగా మరే రోజులోనూ ప్రసాదించాడు. అల్లాహు అక్బర్. గమనిస్తున్నారా, అల్లాహు తాలా తన దాసులను, ఎంతో మంది దాసులను వేరే ఎన్నో రోజుల్లో, ప్రత్యేకంగా రమదాన్ మాసంలో గుర్తుందా, అల్లా యొక్క దయతో రమదాన్లో రమదాన్ హిఫ్జ్ హదీస్ కాంపిటీషన్ మనం జరుపుకున్నాము కదా, అందులో కొన్ని హదీస్లు మీరు కంఠస్థం చేశారు కదా, అందులో ఒక హదీస్ వచ్చిందా, రమదాన్లోని ప్రతి రాత్రి వలిల్లాహి ఉతఖావు మినన్ నార్ వదాలిక ఫీ కుల్లి లైలా, విన్నారు కదా. కానీ ఇక్కడ ఘనత ఏంటి, అల్లాహు తాలా ఎన్నో రోజుల్లో, రమదాన్ మాసంలో ఎన్నో సందర్భాల్లో ఎందరినో నరకం నుండి విముక్తి కలిగిస్తాడు. కానీ సంఖ్యాపరంగా చూసుకుంటే అరఫాత్ రోజున మామిన్ యౌమిన్ అక్తర్, అరఫాత్ రోజున ఎంత ఎక్కువ సంఖ్యలో తన దాసులను నరకం నుండి విముక్తి కలిగిస్తాడో అంత పెద్ద సంఖ్యలో వేరే ఏ రోజుల్లో కూడా అలా విముక్తి కలిగించడు. అయితే మనం ఆ రోజు నరకం నుండి విముక్తి పొందడానికి ఉపవాసము ఉండాలి. ఉపవాసం సహీ బుఖారీ ఏ ఏ పనులు చేయాలి అవన్నీ విషయాలు ఇన్షాల్లా వస్తాయి, కానీ సంక్షిప్తంగా ఇక్కడ ఈ మాట చెబుతున్నాను. ఉపవాసం గురించి సహీ బుఖారీలోని హదీస్ కూడా మీరు కంఠస్థం చేశారు. రమదాన్లో ఒక్కరోజు ఎవరైతే అల్లాహ్ మార్గంలో ఉపవాసం ఉంటారో అల్లాహు తఆలా వారిని, వారి ముఖాన్ని నరకాగ్ని నుండి, ఇన్ని సంవత్సరాల గురించి దూరం చేస్తాడు, 70 సంవత్సరాల గురించి. అల్లాహు అక్బర్. గమనించండి, అదృష్టం ఇది, ఇది మనందరి కొరకు ఎంత గొప్ప అదృష్టం. అందుకొరకు సోదర మహాశివులారా, సోదరి మనులారా, ఇలాంటి గొప్ప అవకాశాన్ని కోల్పోకండి. హదీస్ పూర్తి కాలేదు, ఈ హదీస్ ముస్లిం షరీఫ్ లో ఉంది, ఇంకా ముందుగా ఉంది. సుమ్మ యుబా ఇన్నహు లయదును, అల్లాహు తఆలా వారికి చాలా దగ్గరగా వస్తాడు. ఎలా వస్తాడు, ఏ రీతిలో వస్తాడు, ఇవన్నీ వివరాల్లో మనం పడకూడదు. అల్లాహ్ కమా యలీఖు బిజలాలిహి, ఆయనకు తగిన రీతిలో అల్లాహు తాలా దగ్గర అవుతాడు తన దాసులకు. సుమ్మ యుబాహి బిహిముల్ మలాయిక, అంతేకాదు ఏ దాసులైతే ఆ రోజు అరఫాలో హాజరై ఉన్నారో, అల్లాతో దువా చేస్తూ ఉన్నారో, అరఫాలో లేనటువంటి, హజ్ చేయనటువంటి వారు ఎవరెవరైతే అల్లా యొక్క సంతృప్తిని, అల్లా యొక్క ప్రసన్నతను పొందడంలో నిమగ్నులై ఉన్నారో, అలాంటి వారి గురించి అల్లా తన దైవ దూతల వద్ద ఎంతో గర్వంగా, ఎంతో సంతోషంగా చెప్పుకుంటాడు. అల్లాహతాలా సంతోషంలో, అల్లాహతాలా ఆ సంతోషంలో వారితో అంటాడు దైవదూతలతో, నా ఈ దాసులు, అస్తగ్ఫిరుల్లా, మనం మాట పరంగా చేతులు ఇలా అంటున్నాము, అల్లా ఇలా చేతులతో అంటాడు అని కాదు భావం, అస్తగ్ఫిరుల్లా. అల్లాహుతాలా దైవదూతలతో అంటాడు, నా ఈ దాసులు, మా అరాదహాఉలా, ఏం కోరుతున్నారు దైవదూతలు అంటారు. ఈ హదీస్ బజార్లో షేఖ్ అల్బానీ రహమహుల్లా సహీ ఉత్తర్హీంలో పేర్కొన్నారు, ముస్లిం షరీఫ్లో ఇక్కడి వరకే ఉంది మా అరాదహాఉలా. ఆ తర్వాత విషయం ఇమామ్ అల్బానీ రహమహుల్లా సహీ ఉత్తర్హీంలో ప్రస్తావించారు. దైవదూతలు అంటారు, ఓ అల్లా, వారు నీ యొక్క రిదువాన్, నీ యొక్క సంతృష్టిని, నీ యొక్క ప్రసన్నతను పొందగోరుతున్నారు, నీ యొక్క నరకం నుండి, నీ యొక్క శిక్ష నుండి ఉండాలి, నీవు వారిని రక్షించాలని కోరుతున్నారు. ఇంకా ఏం కోరుతున్నారు, ఓ అల్లా, వారు కోరుతున్నారు నీవు వారి యొక్క పాపాలను పూర్తిగా మన్నించేసేయాలని. ఆ తర్వాత కొన్ని ఉల్లేఖనాల ద్వారా తెలుస్తాయి హాజీల గురించి ఒక విషయం ప్రత్యేకంగా ఉంది అని. ఎవరైతే హజ్ చెయ్యనున్నారో వారికి శుభవార్త తెలియజేయండి. అల్లాహు తఆలా అప్పుడు వారితో అంటాడు, వినండి, వర్షంలో ఎన్ని చుక్కలైతే ఉంటాయో, ఎన్ని నీటి బిందువులు, వాటికి సమానంగా రేత్ కే దర్రాత్ కే బరాబర్,
ఉసికెలో చిన్న చిన్న అణువుల మాదిరిగా ఏదైతే ఉంటాయో దానికంటే ఎక్కువ సంఖ్యలో నేను వారందరి పాపాలను మన్నించిస్తున్నాను. అంతేకాదు మరో ఉల్లేఖనంలో ఉంది, నేను వారిని మన్నించేస్తాను, వారి పాపాలను క్షమిస్తాను. అంతేకాదు వారు ఎవరెవరి గురించైతే పాప క్షమాపణ కోరుతారో వారందరినీ కూడా నేను క్షమించేస్తాను. అల్లాహు అక్బర్. గమనిస్తున్నారా? వేరే కొన్ని ఉల్లేఖనాలు ఉన్నాయి. మౌసువాతుల్ ఫిఖ్హియ్యతుల్ కుయతియాలో కూడా దాన్ని ప్రస్తావించారు. షేక్ అల్బానీ రహమహుల్లా సహీహుత్ తర్గీబ్లో కూడా ప్రస్తావించారు. ఆ రోజు షైతాన్ తనకు తాను ఎంత చిన్నగా అవమానంగా తనకు తాను దైవ కారుణ్యం నుండి ఎంత దూరంగా భావిస్తాడంటే అంతకంటే ఎక్కువ అవమానం అతనికి వేరే ఏ రోజుల్లో కలగదు. అంత ఎక్కువ అవమానం అతనికి వేరే ఏ రోజుల్లో కలగదు. అందుకే సోదర మహాశివులారా, సోదరి గురులారా, అరఫా రోజు ఇక చాలా దగ్గరలో ఉంది. అది రాకముందే దాని గురించి సిద్ధమవ్వండి. మరియు ప్రత్యేకంగా హాజీల గురించి ఈ అరఫా యొక్క రోజు ఎంతో ఆనందకరమైనది. వారి పాపాల మన్నింపుకై ఎంతో గొప్ప శుభవార్త ఉంది వారి కొరకు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. సోదర మహాశివులారా, హాజీలు ప్రత్యేకంగా అరఫా రోజున అరఫా మైదానంలో ఉండడం తప్పనిసరి. ఖురాన్ ఆయత్ సూరతుల్ బకరా ఆయత్ నంబర్ 199 ద్వారా కూడా ధర్మవేత్తలు ఈ విషయం ఇస్తారు. ثم افيضوا من حيث افاض الناس استغفر الله. మరి ఇమాం బుఖారీ రహిమహుల్లా తమ హదీస్ గ్రంథం హదీస్ నంబర్ 4521 లో కూడా ఆయిషా రదియల్లాహు తన వారి హదీస్ ను ప్రస్తావించారు. అన్ ఆయిషా తఖాలత్ కానత్ ఖురైషు వ మన్ దాన దీనహా యఖిఫున బిల్ ముజ్దలిఫా వ కాను యుసమ్మున అల్ హుమ్స్ వ కాన సాయిరుల్ అరబ్ యఖిఫున బి అరఫాత్. ఆయిషా రదియల్లాహు తఆలా అంటున్నారు, ఖురైష్ మరి ఎవరైతే వారి బాటలో ఉండేవారో వారు అంటే వారి యొక్క మార్గంలో మరియు వారి యొక్క వంశానికి చెందినవారు 9వ తారీఖు జిల్హిజ్జా రోజు ముజ్దలిఫాలోనే ఉండేవారు. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కాకండి, మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కంటే ముందు కూడా హజ్ ఉండినది, ఆ విషయాన్ని మీరు మర్చిపోకండి. అరబ్బులు అంతకుముందు హజ్ చేసేవారు. ప్రపంచవాసుల్లో ఆనాటి కాలంలో ఉన్నటువంటి యూదులు క్రైస్తవులు హజ్కు వచ్చేవారు. అయితే ఫతే మక్కా తర్వాత ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా ఇస్లాం ధర్మాన్ని సర్వధర్మాలపై ఆధిక్యత ప్రసాదించి ఈ మక్కా నగరాన్ని ఇక్కడ ఇక ముస్లిం తప్ప వేరే ఏ అవిశ్వాసుడు ప్రవేశించలేడు అన్నటువంటి నిర్ణయం అలా పెట్టాడు. అయితే ఖురైష్ అంతకుముందు 9వ జిల్హిజ్జా రోజున అరఫాత్కు వెళ్ళేవారు కాదు. ఇది వారి బిదతులలో ఒకటి, వారి జాహిలియత్లో జ్ఞానంలోని ఒక విషయం. వారు తమకు తాము హుమ్స్ అనేవారు. మిగతా అరబ్బులంతా కూడా అరఫాత్ మైదానానికి వెళ్ళేవారు, అక్కడ నిలిచేవారు. ఫలమ్మా జా అల్ ఇస్లాం, ఇస్లాం ధర్మం వచ్చాక అమరల్లాహు నబియ్యహు సల్లల్లాహు అలైహి వసల్లం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అల్లా ఆదేశించాడు, అయ్యతియ అరఫాత్, 9వ జిల్హిజ్జా రోజున అరఫాత్ కు రావాలి, అక్కడ ఉండాలి అని. సుమ్మ యఖిఫు బిహా, అక్కడ నిల్వాలి. సుమ్మ యుఫీదు మిన్హా, మళ్ళీ అక్కడి నుండి ముజ్దలిఫాకు బయలుదేరాలి. فذلك قوله من حيث افاض الناس. మీరు అనుకుంటున్నారు కావచ్చు, ప్రస్తుతం ఎవరైతే జూమ్ లో మనకు వింటున్నారో, యూట్యూబ్ ఇంకా వేరే ఛానళ్లలో వింటున్నారో, అధిక మంది శాతం వినేవాళ్ళు, తర్వాత దీన్ని ఆఫ్లైన్ లో చూసేవారు అంతా కూడా ఎక్కువ మంది హజ్ చేయని వారు, మరి ఈ హదీసును ఇంత పర్టికులర్ గా ఎందుకు చెబుతున్నారు? ఇలాంటి ఆలోచన రావాలి కూడా మీకు.
ఎందుకు చెబుతున్నానంటే ధర్మం నా ఇష్టం కాదు, ధర్మం తాత ముత్తాతల ఆచారం కాదు, ధర్మం ఏ మా పెద్దలు చెప్పారండి కాదు. నేను ముందే చెప్పాను మీకు, మక్కా దాని తర్వాత మీనా, దాని తర్వాత ముజ్దలిఫా, దాని తర్వాత అరఫాత్ ఉంటుంది. 8వ తారీఖు రోజు హాజీ మీనాలో ఉంటారు, 9వ తారీఖు రోజు ముజ్దలిఫా దాటి అరఫాత్లోకి వస్తారు. అరఫాత్లో సూర్యాస్తమయం తర్వాత మగ్రిబ్ చేయకుండా బయలుదేరి ముజ్దలిఫాలోకి వచ్చి అక్కడ మగ్రిబ్ ఇషా చేస్తారు ఒకసారి. అంటే ఏంటి, సామాన్య రోజుల్లో సామాన్య పద్ధతులకు వ్యతిరేకంగా ఎక్కడైనా ఏదైనా విషయం మనకు చెప్పడం జరిగింది ఖురాన్లో హదీస్లో అంటే, అరే ఆ రోజు మేము అట్లా చేసేవాళ్ళం కదా, ఈరోజు ఇట్లా చేసేవాళ్ళము కదా, ఇలాంటి అడ్డ ప్రశ్నలు వేయకుండా ఖురాన్ హదీస్ ద్వారా రుజువైందా లేదా ఈ విషయం తెలుసుకోండి, కనుక్కోండి. రుజువైపోయింది ఆమన్నా వసద్దహన హలా, ఇక నేను వేరే ఆలోచన నా ఇష్టం ఇది అని చెప్పను. మా తాత ముత్తాతల పెద్దల ఆచారం హమారే ఇమాం బోలే, మా ఇమాం చెప్పారు, మా మసలక్ వారు చెప్పారు, ఇలాంటి ధోరణుల్లో వెళ్ళను. ఆ గుణపాఠాలు కూడా నేర్చుకోండి. మనం ఒక ధర్మ బోధన వింటున్నాము అంటే మొల్సాబ్ ఖాళీ బోల్కే జావు జీతం ఓసబ్ క్యాబి నక్కో బోలో అని అంటారు మనోళ్ళు కొందరు. అంటే ఖురాన్లో ఉన్న మాట చెప్పు కానీ అట్లా చేయకు ఇట్లా చేయకు అని చెప్పకు అని అంటారు కొందరు. అరే తప్పును నువ్వు తప్పుగా తెలుసుకోకుండా ఎలా వదులుతావు, దానికి ఎదుటగా ఖురాన్ హదీస్లో ఒక సత్యం వచ్చింది అని నీకు ఎప్పుడు బోధపడుతుంది? సోదర మహాశివులారా, ఈ బోధనలు కూడా గమనిస్తూ వెళ్ళండి. ఇంకా రండి, ఆ రోజు హాజీలు ఏం చేయాలి, చెయ్యడం కూడా ఒక సున్నత్ అని కొందరు పండితులు చెప్పారు. దీనికి సంబంధించిన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేశారు అన్న విషయంలో వచ్చిన హదీస్ దైఫ్ ఉంది, కానీ హజరత్ అలీ రదియల్లాహు తనహు, అబ్దుల్లా బిన్ మస్ఊద్, అబ్దుల్లా బిన్ ఉమర్, వేరే సహాబాలు, తాబిఈన్, ఇంకా వేరే వారితో రుజువైన విషయం. అందుకొరకు మంచి విషయం, ఒక ముస్తహబ్ విషయం, ఎవరైనా చేయకపోతే పాపంలో పడ, కానీ చేస్తే పుణ్యం మరి పరిశుభ్రత. ఎందుకంటే ఆ రోజు ఎన్నో రకాల ఆరాధనల్లో ఉంటాడు గనక మరింత మంచి రీతిలో పవిత్రతలో ఉండేది ఉంటే చాలా మంచి విషయం. 3వ విషయం హాజీలు చేసేది, జొహర్కు ముందు అరఫాత్లో చేరుకునే ప్రయత్నం చేయాలి. 4వది జొహర్ మరియు అస్ర్, గమనించండి, సామాన్య రోజుల్లో ఏ నమాజ్ దాయంలో చేయడమే విధిగా ఉంది, కానీ ఇక్కడ అరఫాత్లో జొహర్ మొదటి సమయంలోనే జొహర్ యొక్క 2 రకాతులు అసర్ యొక్క 2 రకాతులు చేయాలి, ఒక్క అదాన్ 2 ఇఖామతులతో. ఇక్కడ ఒక విషయం చెప్పడం చాలా ముఖ్యం, అదేమిటంటే ఎందరో హాజీలు అనుకుంటారు జబలే రహమత్ అని ఒక అక్కడ పర్వతం ఏదైతే ఉందో దాని మీదకి వెళ్ళాలి అని, ఇది హజ్లోని భాగం కాదు. అక్కడికి వెళ్ళే విషయంలో సమయాన్ని వృధా చేసి అసలైన ఆ రోజు చేసేటువంటి ఆరాధనల నుండి అశ్రద్ధలో పడకూడదు. పూర్తి అరఫాత్లో ఎక్కడైనా ఉండొచ్చు. అయ్యో మరి ప్రవక్త దాని పక్కన పోయి అక్కడ ఉన్నారు కదా, నేను కూడా అక్కడే ఉంటే బాగుంటుంది, ఇలా ఆలోచన చేసేవారు కొందరు ఉంటారు. అనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మినాలో, ముజ్దలిఫాలో, అరఫాత్లో ప్రతి చోట చెప్పారు, వఖఫ్ తుహాహునా కుల్లుహా మౌఖిఫ్, నాకు ఇక్కడ అవకాశం దొరికింది, ఇక్కడ నేను నిలబడ్డాను, ఇక్కడ నేను ఉన్నాను, ఇక్కడ నేను కూర్చున్నాను, కానీ ఈ అరఫాత్ మైదానం మొత్తం ఎక్కడైనా దాని లోపల ఉంటే సరిపోతుంది. అలాగే మినా రోజుల్లో మినాలో నేను ఉన్న చోట ఉన్నాను, కానీ నేను ఉన్న చోటనే ప్రతి ఒక్కరు వచ్చి ఉండాలి అన్నటువంటి ఆలోచనలో పడకుండా ఈ మినా మొత్తం మైదానంలో ఎక్కడ ఉన్నా కానీ సరిపోతుంది అన్నటువంటి బోధన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ రోజే చేసి ఉన్నారు. అయితే సోదర మహాశివులారా, ప్రత్యేకంగా ప్రియమైన హాజీల్లారా, హజ్ చేయడానికి ఎవరైతే వెళ్తున్నారో సమయాన్ని ఆ రోజు వృధా చేయకండి. విక్ర్, దుఆ, తిలావతి ఖురాన్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై దరూద్, ఇస్తిగ్ఫార్, పశ్చాత్తాపంతో క్షమాభిక్ష కోరుతూ ఉండడం, ఇలాంటి పుణ్యాల్లో అధికంగా తమ సమయాన్ని గడుపుతూ ఉండండి. మరియు దుఆ అధికంగా చెయ్యండి, దుఆ అధికంగా చెయ్యండి.
తల్బియా కూడా చదువుతూ ఉండండి. సుబ్హానల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, అల్లాహు అక్బర్. మరియు ప్రత్యేకంగా లా ఇలాహ ఇల్లల్లాహ్ వహ్దహు లా షరీక లహు లహుల్ ముల్కు వలహుల్ హమ్దు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్ అధికంగా చదువుతూ ఉండండి. సూర్యాస్తమయం అయ్యే వరకు అక్కడే ఉండి ఆ తర్వాత ముజ్దలిఫాకు బయలుదేరి అక్కడ మగ్రిబ్ మరియు ఇషా నమాజ్ చేసుకోండి. కానీ గమనించండి, అరఫాత్ మైదానం గురించి మీరు విన్నారు. అక్కడ ఉండి ఎవరైతే దువా చేస్తారో అల్లాహు తఆలా వారిని క్షమిస్తాడు, మరియు వారు ఎవరెవరి కొరకైతే దువా చేస్తారో వారందరినీ క్షమిస్తారు. ఏడవండి, హునా తుస్కబుల్ అబరాత్ వతుస్తఖలుల్ అథరాత్. ఇక్కడ కన్నీరు కార్చడం జరుగుతుంది. ఈ ప్రదేశంలో మన పాపాల గురించి అల్లాతో క్షమాభిక్ష కోరడం జరుగుతుంది. ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, వృధా చేసుకోకండి. మరియు ఏడుస్తూ కన్నీరు కారుస్తూ అల్లాతో దువా స్వయం తన గురించి, అంటే మనం స్వయం మన గురించి, మన తల్లిదండ్రుల గురించి, మన సంతానం గురించి, మన బంధువుల గురించి, ముస్లింల గురించి, అందరి గురించి ఇహ పరలోకాల శుభాలు లాభాలు కోరుతూ, ఇహ పరలోకాల నష్టాల నుండి, ఫిత్నాల నుండి, సంక్షోభాల నుండి అల్లా కాపాడాలని దువా చేస్తూ ఉండాలి. ఇక హజ్ చేయని వారి మరి ఎవరైతే హజ్ చేస్తలేరో వారికి సెలవా? వినండి, లేదు సెలవు. ఈరోజు వారి కొరకు సెలవు లేదు. కానీ వారు ఏం చేయాలి ఆ రోజు, దానిని చెప్పేకి ముందు ఒక ముఖ్యమైన విషయం, అదేమిటంటే, మనం ఇంతకుముందే తెలుసుకున్నట్లు అరఫా అని, యోము అరఫా అని దేనిని అంటారు? 9వ తారీఖును అంటారు. యోము నహర్ అని 10వ తారీఖును అంటారు. సారీ, ముందు నుండి మళ్ళీ వస్తున్నారు. జిల్హిజ్జా 8వ తేదీ ఎప్పటి నుండైతే అసలైన హజ్ మొదలవుతుందో, హాజీలు మినాలో వస్తారు, ఆ రోజును యౌము తర్వియా అంటారు. సహీ బుఖారీ, సహీ ముస్లిం, అబూ దావూద్, తిర్మిది, నసాయి హదీతుల్లో ఈ విషయాలు ఉన్నాయి. ఉదాహరణకు అబూ దావూద్ యొక్క ఉల్లేఖన 19:11, صلى رسول الله صلى الله عليه وسلم الظهر يوم التروية والفجر يوم عرفة بمنى. చూస్తు నార గమనిస్తు నార యోము తర్వియ అని, యోము అరఫా అని 8వ తారీఖు మరియు 9వ తారీఖు గురించి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ నేను దీన్ని ఎందుకు ఇంత ముఖ్యంగా చెప్తున్నాను? ఎవరెవరికి ప్రపంచంలో వారు ఎక్కడ ఉన్నారో వారికి 9వ జిల్హిజ్జా ఎప్పుడు ఉంటుందో అదే రోజు వారి యౌము అరఫా. ఆ రోజున వారు ఆ ఉపవాసం ఉండాలి. ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సౌము యౌమి అరఫా అని అన్నారు. ముస్లిం షరీఫ్లోని ఉల్లేఖనాలు మీరు విన్నారు, సౌము యౌమి అరఫా అంటే ముస్లింలందరూ, ప్రత్యేకంగా హజ్ చెయ్యని వారు, ఈ ఉపవాసం ఏదైతే ఉంటారో దానికి, మరియు హాజీలు హజ్ కొరకు అరఫాత్లో ఉండే విషయానికి సంబంధం లేదు. కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఎవరైనా పక్కదారి పట్టిస్తున్నారా? మీకు శ్రద్ధగా వినండి, మరోసారి చెప్తున్నా. అరఫా ఉపవాసం ముస్లింలందరూ పాటించాలి, హాజీలపై తప్పనిసరి కాదు. ఎవరైనా ఉంటే పర్లేదు, కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా ఉండలేదు ఆ సందర్భంలో. నేను చెప్తున్నది ఏంటి, 9వ తారీఖు నాడు ఉపవాసం దేనినైతే సౌము యౌమి అరఫా, అరఫా రోజు ఉపవాసం అని అనడం జరిగిందో దానికి, మరియు హాజీలు ఏ పనులైతే చేస్తున్నారో, చేస్తూ 9వ తారీఖు రోజు అరఫాత్లో వచ్చి నిలుస్తున్నారో దానికి ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే 9వ జిల్హిజ్జా మదీనా వచ్చిన 9వ సంవత్సరం, 9వ హిజ్రీ
ఆ సంవత్సరంలో హజ్ ఫర్ద్ అయింది. ప్రవక్త వారు అబూబకర్ను అమీర్గా చేసి పంపారు. స్వయం ప్రవక్త వారు దస్ పదవ హిజ్రత్ హిజ్రత్ యొక్క పదవ సంవత్సరంలో హజ్ చేశారు. కానీ అరఫా ఉపవాసం అంతకంటే ముందు నుండే ఉంది. అర్థమవుతుందా? ఇంకా కాలేదా? రండి కొంచెం అమ్మమ్మను తాతమ్మను కొంచెం మాట్లాడి వస్తాం. మనం ఇప్పటికీ కూడా మన పక్కన వాళ్ళు ఏమంటారు, అయ్యా నా కొడుకుగా పున్నమి రోజు పుట్టిండయ్యా, ఇంకా అమావాస రోజు పుట్టిండయ్యా, అయ్యో వానుగా ఆపద వచ్చింది ఏ రోజో తెలుసా, సంతవారం. అర్థమవుతుందా? మన వద్ద కూడా కొన్ని రోజుల గురించి, కొన్ని తారీఖుల గురించి ఒక వేరే పేరు కూడా ఉంటుంది. అలాగే 8వ జిల్హిజ్జాను యౌము తర్వియా, 9వ జిల్హిజ్జాను యౌము అరఫా, 10వ జిల్హిజ్జాను యౌము నహర్, 11, 12, 13 ఈ రోజులను అయ్యాము తష్రీక్ అని చెప్పడం జరిగింది. సహీహ్ హదీతులతో రుజువైంది. కనుక ఎవరు ఎక్కడ ఉంటారో, వారికి 9వ జిల్హిజ్జ ఏ రోజున ఉంటుందో వారు ఆ రోజున ఉపవాసం ఉండాలి. ఇదొక విషయం క్లియర్ అయిపోయింది. ఇక ఎవరైతే అంటారో, లేదు లేదు హాజీలు అరఫాత్లో వచ్చి ఏ రోజు ఉంటారో ఆ రోజే ప్రపంచవాసులందరూ కూడా ఉపవాసం ఉండాలి, దానిని అరఫా ఉపవాసం అంటారు. ఇలా కొందరు అంటున్నారు కదా ఈ రోజుల్లో. ఇది ఒక 10-15 సంవత్సరాల నుండి మాట నడుస్తుంది, శ్రద్ధగా వినండి. అల్లా కాపాడుగాక, గత సంవత్సరం మీరు చూశారు కేవలం సౌదియాలో నుండి 10,000 మంది మాత్రమే హజ్ చేశారు. ఈ సంవత్సరం కేవలం సౌదియాలో నుండి 60,000 మంది మాత్రమే హజ్ చేస్తున్నారు. అల్లా రక్షించుగాక, అల్లా కాపాడుగాక. ఒక మాట చెప్తున్నాను, ఇంతకుముందు జరిగింది అని కొందరు చతురారు కూడా, ఏదైనా సంవత్సరం హజ్ జరగకుండా ఆపద వచ్చింది, హజ్ జరగనే లేదు ఏదైనా సంవత్సరం, అలాంటప్పుడు ఇక ఎవరు ఉపవాసం ఉండే అవసరమే లేదు అరఫాది. ఆలోచించండి, ఏ ఇలా ఎట్లా అవుతుంది, ఎట్లా అవుతుంది అని అనుకోకండి. కరోనా గురించి ఎవరైనా అనుకున్నారా 3 సంవత్సరాల క్రితం ఇలా ఉంటుంది అని? మాటను కొంచెం గ్రహించండి. ఈ ఉదాహరణ, ఈ మాట మీకు అర్థం కాలేదా, రండి పక్కకు జరగండి, వేరే ఒక ఉదాహరణను గమనించండి. ఈరోజు ఏంటి, గురువారం. గురువారం ఉదయం 4 గంటలు సౌదీ అరేబియాలో, ఎగ్జాక్ట్లీ ఉదయంలో తూర్పులో ఈస్ట్ ఎట్లుంటైతే సూర్యుడు బయలుదేరుతాడు అటువైపున టైం లైన్ ఎక్కడైతే మొదలవుతుందో, టైం లైన్ ఎక్కడైతే మొదలవుతుందో, ఫీజీ తర్వాత ఇంకా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ వెనుక ఇంకా పాగో పాగో అని ఒక పెద్ద సిటీ ఉంది. సౌదీ అరబ్కు అక్కడికి 14 గంటల తేడా ఉంది. ఉదయం గురువారం రోజున 4 గంటలు సౌదీ అరబ్లో అవుతున్నాయి, అప్పటికి పాగో అనే సిటీలో గురువారం ఉదయం అయిపోయింది, సాయంకాలం సూర్యాస్తమయం అయిపోయింది. అంటే వాళ్ళు ఇస్లామీయ ప్రకారంగా చూసుకుంటే శుక్రవారం రాత్రిలో ప్రవేశించేశారు. ఎందుకు, 14 గంటల ముందు ఉన్నారు వారు. అయితే చెప్పండి, ఉదాహరణకు ఈరోజు అరఫా రోజు అనుకోండి, హాజీలు 9 తారీఖు నాడు జుమ్మిరాత్ గురువారం రోజున అరఫాత్కు రావాలి. అరఫాత్లో హాజీలు వచ్చే సమయం ఏంటి, జుహర్ తర్వాత నుండి. జుహర్ కంటే ముందు వచ్చి అరఫా బయట ఉన్నా కానీ అరఫాత్లో జుహర్ నమాజ్ తర్వాత నుండి ఆ మైదానంలో ఉండాలి. అసలైన సమయం అక్కడ నుండి ప్రారంభమవుతుంది. ఇక మీరు ఒకవేళ భావించండి 12 గంటలు అని, మరి అక్కడ శుక్రవారం వారు ఆ రాత్రి ఆ సమయాన
లేదు వారు సైరి చేసుకుని ఉండవచ్చు అని అంటే ఇక్కడ జుమ్మవారం అక్కడ వారికి శుక్రవారం సేమ్ రోజు కాదు, మరి సేమ్ రోజు కాదు. ఇంకా ఎన్నో రకాలుగా ఈ అంశాన్ని ఈ విషయాన్ని బోధ చేయవచ్చు, నచ్చ చెప్పవచ్చు. మరియు ఈ ఫిత్న అరఫాత్లో హాజీలు ఉన్నప్పుడే అందరూ అరఫా ఉపవాసం ఉండాలి అన్నటువంటి ఈ ఫిత్న ఇప్పుడే కొన్ని సంవత్సరాల క్రితం మొదలైంది. ఈ విషయం మీకు అర్థమైపోయింది కదా. ఇక రండి, ఎవరికి ఏ రోజున 9వ జిల్హిజ్జా ఉందో వారు తమ తమ ప్రాంతాల్లో ఆ రోజును చాలా గొప్పగా భావించాలి. ఇంతకుముందు అరఫా యొక్క ఘనతలు ఏవైతే విన్నారో ఆ ఘనతలన్నీ గుర్తు చేసుకోండి. అందుకొరకే ధర్మవేత్తలు చాలా దీని గురించి రీసెర్చ్ చేసి ఎందరో సలఫే సాలిహీన్ వారి యొక్క సంఘటనలతో హజ్ చేయని వారి కొరకు కూడా అరఫా యొక్క ఘనతలు ఉన్నాయి. ఇమామ్ ఇబ్న్ హజర్ అస్కలానీ రహమతుల్లా అలైహి, ఇంకా వేరే ఎందరో ధర్మవేత్తలు ఏమన్నారు, హజ్ చేసేవారు ఎలాగైతే ఇహ్రామ్ స్థితిలో ఉండి కొన్ని నిషిద్ధతలకు పాల్పడకూడదు అని ఒక పాబందీ ఉంది కదా, అలాగే అలాంటి పుణ్యం హజ్ చేయని వారికి కూడా కొంత లభించాలని అల్లాహు తఆలా కుర్బానీ ఇచ్చేవారు 1వ జిల్హిజ్జా తర్వాత గోళ్ళు వెంట్రుకలు గిట్లా తీసుకోకూడదు అన్నటువంటి ఆంక్షలు పెట్టాడు. అయితే మనం ఇక్కడ మన అరఫా రోజున ఉపవాసం ఉండాలి, ఉపవాస స్థితిలో కూడా దువా కబూల్ అవుతుంది, సహీ హదీస్ ఉంది, రంధ్రంలో ఎన్నో సందర్భాల్లో విన్నారు. మరియు అరఫా రోజున కూడా దువా కబూల్ అవుతుంది. అంతేకాకుండా అసర్ మరియు మగరిబ్ సమయం మధ్యలో మరింత ఎక్కువగా దీన్ని అవకాశం భావించి ఎక్కువగా దువా చేసుకుంటూ ఉండాలి. అంతేకాదు ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు తఆలా అన్హు, అమరు ఇబ్ను హురైత్ రదియల్లాహు తఆలా అన్హు, ఇలాంటి కొందరు సహాబాలు ఇంకా ఎంతోమంది తాబిఈన్లలో ఇమాం హసన్, ఇమాం బిక్ర్, ముహమ్మద్ ఇబ్ను వాసి వారందరూ ప్రత్యేకంగా అల్లాహ్ యొక్క దిక్ర్, హజ్ చేయని వారు వీళ్ళందరూ కూడా హజ్ చేయని సందర్భంలో అరఫా రోజున అధికంగా దువాలు చేస్తూ ఉండేవారు. మరి వీరు మస్జిద్లోకి వచ్చి, ఎందుకంటే ఎంతోమందికి మస్జిద్లో కొంచెం ఏకాగ్రత, దువాలో వారికి మనసు ఎక్కువ అనేది ఉంటుంది. స్త్రీలు తమ ఇళ్లల్లో ఏదైనా ఒక రూమ్ని, ఏదైనా ఒక గదిని, ఏదైనా ఒక పక్కను డిస్టర్బ్ లేకుండా కొంత సమయం జిక్రులో దుఆలో గడిపేది ఉంటే అల్హమ్దులిల్లా, చాలా గొప్ప విషయం, చాలా మంచి విషయం. ఈ విధంగా సోదర మహాశివులారా, యహ్యబ్ను ముయీన్ చాలా గొప్ప ఇమాం, ఇమాం బుఖారీ రహమతుల్లా అలైహి వారి యొక్క గురువుల్లో, అన్నహు హదర మఅ అన్నాసి అషియత అరఫా, ఈ విధంగా ఎంతోమంది సహాబాల ద్వారా తాబిఈన్ల ద్వారా హజ్ చేయని వారు కూడా ఆ రోజు దువాలో జిక్రులో గడపడం, అలాగే దువా మరియు జిక్రే కాకుండా ఇస్తిఫార్ దరూద్ ఇంకా వేరే ఇలాంటి జిక్ర్ కాకుండా ప్రజలకు లాభం చేకూర్చడం, బీదవాళ్లను వెతికి దాన ధర్మాలు చేయడం, అలాంటి పనులు కూడా చేస్తూ ఉండవచ్చు, అలాంటి పనులు కూడా చేస్తూ ఉండాలి. ఈ విధంగా సోదర మహాశివులారా, హజ్ చేయని వారు అరఫా రోజున చాలా పుణ్య కార్యాలు తమ తమ ప్రాంతంలో చేసుకుంటూ ఉండవచ్చు. చెప్పుకుంటూ పోతే విషయాలు చాలా ఉంటాయి.